కేంద్రాన్ని బదిలీ చేయడం కాదు. ఆలోచన తీసుకో, దేశ ప్రధాని మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం, నీ ప్రభుత్వమే కబ్జాల ప్రభుత్వం, నువ్వే పెద్ద అవినీతి పరుడు. నీ మంత్రులందరూ అవినీతి పరులే, నీ మంత్రులందరూ కబ్జాదారులే. దాన్ని స్ఫూర్తి తెలుసుకోను. దేశాన్ని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నది. నువ్వే చేస్తున్న ప్రజలను నాశనం చేసి ప్రజల బతుకుతో నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఆట ఆడుతున్నావు. కనీసం నీకు జ్ఞానం లేదు, స్పందించాల నైతిక జ్ఞానం నీకు లేదు, నైతికత లేదు, ఇంకా జ్ఞానం లేదు నీకు. చచ్చిపోతున్న ప్రజలు, ఏడుస్తున్న ప్రజలందరూ కూడా పిట్టలకి రాలిపోతున్నారు, బెడ్స్ లేక అంబులెన్స్ వేసుకుంటున్నారు. అంబులెన్స్ లో నీకు రోగం నగడి కుయ్యని 100 అంబులెన్స్ రావాలి నిన్ను కాపాడడానికి. నీ ఫాదర్ కుక్క రోగం వస్తే డాక్టర్ రావాలి, అంబులెన్స్ రావాలి. నీ ఫాదర్ కుక్క రోగం వస్తే నీ ఫాదర్ కుక్కను కాపాడే ప్రయత్నం చేస్తావని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బాధపడుతున్న మాత్రం దాన్ని పడుచుకోను, దాని సమీక్ష జరుపును. పేదల ప్రాణాలు కావాలి నీకు. కుక్కకున్న విలువ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదా నీకు? దీనికోసమే నేను ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అయితే నీకు నీ కుటుంబానికి కరోనా వస్తా మంచిగా సేద తిరుగుతుంది కదా, పెద్ద పెద్ద వైద్యాలు తీసుకుంటున్నావు. మరి ఇతర రాష్ట్ర ప్రజలకు బాధలు పట్టించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా. దాని మీద అర్ధార్థం ఎందుకు స్పందిస్తావు? ఇన్ని రోజులు ఎందుకు స్పందిస్తావు? నోరస్తలేదా నీకు? చచ్చిపోతున్న ప్రజలు ఇలా అయిపోయింది. మేము బండారం పడి ఉంటుంది ఇంకా మేము మేము ఆరోపిస్తున్నాం. హే మా నిజాయితీ ప్రభుత్వం బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఓనర్లు ఎవరో జీతగా ఎవరో కొట్టడం స్టార్ట్ అయింది. కబ్జాల ప్రభుత్వం ఏమంటే నువ్వే అయిపోయినావు కదా, కబ్జాల ప్రభుత్వం నువ్వే ఒప్పుకుంటే. నీ ఛానల్ ఒప్పుకునేది కదా, నీ ఛానల్ పడి నీ పింకీ ఛానల్ పడి ఉంటుంది కదా, నీ బూట్ ఛానల్ పడి ఉంటుంది కదా. ఏ సమాజం చెప్తావు? అయితే రేపు నుంచి బయటకు వస్తావు కదా, ఏడబెట్టుకుంటావు ముఖం? ఏ ముఖంతో ప్రజలు తిరుగుతావు? స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ నీ ఛానలే బయటపెట్టింది 2018 నుంచి నువ్వు చేతగంతంలో ఉన్నట్టు ఇలా నువ్వే నువ్వే ఒప్పుకున్నావు. వెంటనే దీనిలో ముఖ్యమంత్రి స్పందించాల్సిగా కోరుతాను. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. కేంద్రం మీద ఆరోపణ చేసిన కాదు, ఇదే మంత్రి కదా కేంద్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చింది, ఇంజక్షన్స్ ఇస్తున్నది, సహకరిస్తున్నది చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టిపిస్తుంది, తర్వాత ఓడిపిస్తుంది, మళ్ళీ ఇవాళ మళ్ళీ తిట్టిపిస్తుంది. ద్వంద్వ విధానంలో నీచమైన బుద్ధులు ఏమనంటే కేంద్రం తిట్టాలి. నువ్వు చేసేది ఇవాళ హైకోర్టు కానీ ముట్టుకెళ్ళేసింది మీద ఇవ్వాలే. కాబట్టి ముఖ్యమంత్రిగా స్పందించాలి వెంటనే. ఈ అవినీతి ఈ దీనిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే పక్క. భారతదేశం డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు ఇంతవరకు ఆరోపణలు చూడండి, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, వాళ్ళ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద కూడా పక్క విచారణ జరపాల్సిందే. కరోనా విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించలే? కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఎందుకు పిలుపునివ్వలేదు? మంత్రులు ఎందుకు ఈ విషయంలో చైతన్యపరచలేరు? రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలను ఎందుకు కాపాడలేకపోతున్నారు? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కోవిడ్ మరణాలకు బాధ్యులు ఎవరు? మీరు ఏం చెల్లించుకున్నారు? ఎందుకు కేంద్రం మీద ఆరోపణలకు పరిమితమయ్యారు? వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిగా భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తామండి. అది వాళ్ళ ప్రభుత్వాలు ఇష్టం. ఇప్పుడు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ముఖ్యమంత్రి చూడాలి. ముఖ్యమంత్రి ఇద్దరు స్పందించలేదు, ఇద్దరు కనీసం సమీక్ష జరపలే. దాని మీద మాట్లాడాలి ఫస్ట్ ముఖ్యమంత్రి. సిట్టింగ్
సిట్టింగ్ జడ్జితో విచారం జరపాలని చెప్పి ఇటు రాజారే ఓరేరు తప్పకుండా ముఖ్యమంత్రి జరిపించాల్సిందే. దానికి వేరే డిమాండ్ ఏముంటుంది? దాంతోపాటు అందరినీ విచారం జరిపించాల్సిందే. అంటే బండి ఈటల రాజారు మంచివాడు అన్నాను నేను, విచారణ జరపద్దు అంటున్నాను నేను. విచారణ జరపడే కదా వేరేది. భారతీయ జనతా పార్టీ అవినీతికి వ్యతిరేకము, కబ్జాలకు వ్యతిరేకము, అది 100%. ఎందుకంటే మా ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అటువంటి ప్రభుత్వం మాది, అటువంటి పాలన మాది. విచారణ జరిపించాల్సిందే. నేనే అంటున్నాను కదా విచారణ జరపద్దు, ఇది తప్పట్లే కదా. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి ఇంకా, కానీ అందరినీ విచారణ జరపంటున్నారు, అందరూ జరపాల్సిందే కదా. మీ మీ ఛానల్లో కూడా చాలా బాగా ఆరోపణలు వచ్చినాయి, వారి విషయాలు జరిపించాల్సింది కదా. ఒక పింక్ ఛానల్, పింకీ ఛానల్లో, టీ ఛానల్లో వస్తాయి కాదు కదా, వారితో పాటు అన్ని జరిపించింది. అంటే ఇప్పుడు వేరే మీద విచారణ జరపాలంటే వాళ్ళ బూత్ ఛానల్లో రావాలి, ఇప్పుడు ఆరోపణ రావాలి. అదే డిమాండ్, డిమాండ్ అది కదా, ఇప్పుడు చెప్పింది అది కదా, ఇప్పుడు చెప్పింది అది కదా. కబ్జాలకు ఎవరు అతీతం కాదు, వీళ్ళ పార్టీలా అందరు కబ్జాదారులే, అందరు అవినీతి పడలే. అసలు మేము ఈ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడుకోలే, మా పనల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రజలను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సేవా ఈ సంఘటన పేరుతో ఎల్పీలు ఏర్పడేసి జిల్లాల వారిగా, మండలాల వారిగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం చేతులు తెచ్చింది, దాని మీద ప్రజలకు కూడా చైతన్యం కలిగించాలని ప్రజలను కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. దాని మీద మాత్రం ఆలోచిస్తున్నాము. ఈ సమయంలో వీళ్ళు ఎత్తరా, వాళ్ళు ఎత్తరా, వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా, దాని గురించి ఆలోచించే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు లేదు. కేవలం కరోనా వల్ల ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాము, దాని నుంచి మాత్రం ఆలోచిస్తున్నాము. కరోనా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం మేము, రాజకీయ గురించి మేము ఆలోచిస్తాం మేము. రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ డైవర్ట్ చేయడానికి జిమ్మికులు చేస్తున్నది, ముఖ్యమంత్రి తప్పించుకోవడానికి. ఎందుకు ప్రభుత్వమే ఆరోపణ చేసింది కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ప్రభుత్వమే ఆరోపణ చేసినప్పుడు విచారణ జరిపించాల్సింది కదా, తప్పుడు జరిపించాల్సింది కదా. ప్రభుత్వం ఆధారం ఉన్నాయన్నది, ఆధారంతో విచారణ జరిపించాల్సిందే. దాంతోపాటు ఆధారం అంతా మీద విచారణ జరిపించాల్సిందే. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా లొల్లి, ఇప్పుడు లొల్లి స్టార్ట్ అయింది. సమయం వస్తుంది శ్రీనివాస్ గారు, సమయం వస్తే తప్పకుండా వస్తుంది. సమయం ఇప్పుడే కాదు, ఈ ఇంటర్ మేము ఆరోపణ చేసి తప్పన్నారు కదా, ఇప్పుడు మేము ఆరోపణ చేసి ఆరోపణ కరెక్ట్నే కదా. ఇంకా అవుతున్నాయి, ఇంకా కూడా ఇంకా ఏమవుతుంది? అందుకే అంటున్నారు కదా, అందుకే విచారణ జరపంటున్నారు కదా. ఆయన చేసే ఆరోపణ విచారణ జరపండి అన్నది అందుకే. కొంతమంది అధికారుల పేరు కూడా అయిపోయాడు, వాళ్ళకి కూడా విచారణ జరిపించాల్సింది.